ప్రైజ్ లాడండి. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆరో నెలలో మీ ముందుకు రావడానికి దేవుడు నా కృప చూపి ఉన్నాడు. కొద్ది నిమిషాల దేవుని వాక్యం ధ్యానం చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభు, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరో నెలలో ప్రభు మీ ఉచితమైన కృపను బట్టి ఈ రీతిగా నీ బిడ్డలందరితో ప్రభు కలిసి ప్రార్థించుటకు నీ మాటలు పంచుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వాక్యంలో వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యము పనిచేయను గాక, నీ యొక్క అద్భుతమైన కార్యం వారి జీవితంలో నెరవేర్చబడను గాక అని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నీ మహాకటాక్షము ప్రతి బిడ్డ మీద చూపించి నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మదేవ ఆదినించి అంతం వరకు మీ ఏలికలో జరిగించమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానం నిమిత్తమే యెషయా గ్రంథము 60:22 చదువుకుందాం. వారిలో వంటైన వాడు 1,000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను, ఆమేన్. ఈ మాటను మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త గ్రంథములో ప్రభు మాట్లాడుతున్న మాటగా మనం చూస్తున్నాం. మొదటిగా వారిలో ఒంటరి అయిన వాడు 1,000 మంది అగుతాడని ఈ వాక్యము లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఒంటరి జీవితం, మన జీవితంలో కూడా అనేక పరిస్థితులు ఒంటరిగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సమాజముగా ప్రార్థిస్తాం, సమాజముగా దేవుని స్తుతిస్తాం, అదే రీతిగా సమాజముగా సంఘపరముగా ప్రార్థిస్తాం. ఇరువురు మరి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తాం, అదే రీతిగా మరి ఒక 10 మంది ఒక 20 మంది కూడి ప్రార్థిస్తాం. కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కొన్ని శ్రమలను బట్టి, ఆ భయంకరమైన స్థితిని బట్టి మనము ఒంటరిగా పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇక్కడ దేవుని మాట సెలవిస్తుంది కదా, వారిలో ఒంటరి అయిన వాడు. మన జీవితంలో ఒంటరిగా పోరాడుతున్న సమయంలో ప్రభు మన పక్షముగా ఉండి కార్యం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగుతాడని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా మన దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ఒంటరిగా పోరాడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒంటరిగా దేవుని సన్నిధిలో గోజాడిన వారు ఉన్నారు. మరి యాకోబు ఒంటరిగా పోరాడాడు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. హన్నా ఒంటరిగా తన బిడ్డల కొరకు పోరాడింది, తన బిడ్డను సంపాదించుకున్నట్లుగా చూస్తున్నాం. అబ్రహాము లోతు కొరకు ఒంటరిగా పోరాడాడు, లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా చూస్తున్నాం. ఒంటరిగా దేవుని నమ్ముకొని దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధికి వచ్చిన అబ్రహాము జీవితంలో అనేక జనాంగములకు తండ్రిగా అయినట్లుగా దేవుని లేఖన భాగంలో చూస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, ప్రభు ఒకనొక దినమున నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాను. అనేక పరిస్థితులను బట్టి మనం అంటాం కదా, ఒంటరి వారిగా ఉంటున్నాం, అయ్యా మాకెవ్వరూ లేరు, నేను ఒంటరి వారిని, ఏ దిక్కు లేని, అందరూ కలిగి ఉన్నా కూడా, అందరూ ఉన్నా కూడా లేని జీవితము కలిగిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రభు మనల్ని బలపరుస్తున్న మాట, ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఒంటరి వాడు కాదు, 1,000 మంది కంటే శ్రేష్టమైన వాడవని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నిజమేనండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ఒంటరిగా మనం దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు, ఒంటరిగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా దేవుని గ్రంథంలో 91 కీర్తనలో ఉంది కదా, వారి కుడి ప్రక్కన 1,000 మంది పడినను, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అని దేవుని లేఖనంలో చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఆ కీర్తనలో అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అండి, సమూహముగా చెప్పట్ల ప్రభు అక్కడ, లేదంటే ఒక అనేక మంది జనాంగముగా తరాలుగా చెప్పట్ల, ఒక వ్యక్తి, ఒంటరిగా ఉన్న వ్యక్తి, ఏ ఆధారము లేని వ్యక్తి, ఏ ఒక ప్రొటెక్షన్ లేని వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు వారి పక్షముగా ఉండి పరలోకపు దూతల సైన్య సమూహముతో దిగి వచ్చి వారి పక్షముగా ఉంటాడని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. గిద్యోను అంటున్నాడు, దూత వచ్చి అంటుంది పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, అంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు నేను ఎట్లా అవుతాను, ప్రభు మాకు తోడై ఉంటే ఈ పరిస్థితి మా జీవితంలో ఎందుకు సంభవిస్తుంది అని చెప్పి గిద్యోను ప్రశ్నించినట్లుగా చూస్తున్నాం. ఆ ఒంటరి వాడైన గిద్యోను దేవుని మాటకు లోబడి ఆ యుద్ధమునకు వెళ్ళగా ఆ బలమైన సైన్యము కలిగిన యుద్ధాన్ని జయించుటకు ప్రభు కృప చూపాడు. ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే, కొన్ని కొన్ని
పరిస్థితులను బట్టి మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి శ్రమను బట్టి ఆ బాధను బట్టి ఒంటరిగా పోరాడవలసిన పరిస్థితులు మనకు ఏర్పడతాయి. ఆ సమయములో మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు ప్రభు మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడని దేవుని లేఖనములో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ మాట రెండో లైన్లో మనం చూచితే ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. మన జీవితంలో ఎన్నిక లేని వారం పనికి వారం అని మనం ఎన్నోసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం. ఆ పరిస్థితుల్లో ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నప్పుడు ప్రభు నీ పక్షముగా యుద్ధము చేసి ఆ విజయాన్ని నీకు అనుగ్రహించి ఆ విజయోత్సాహముతో నేను ఊరేగింప చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఎన్నిక లేని వాడు బలమైన జనమగుతాడు. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ఎన్నిక లేనిదానయ్యా, ఏ అర్హత లేనిదానయ్యా, ఏ యోగ్యత లేనిదానయ్యా, ఎందుకు పనికిరాని నా జీవితం. ఎన్నోసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం, అయ్యా దుమ్మును దూరిని, ఏ యోగ్యత లేనిదానను, ఆవిరి వంటి దానిని, పురుగు వంటి దానిని, ప్రభువాను నాకు సహాయం చేయని మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ప్రభు అలా ఆలోచించే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎన్నిక లేని వారిని బలమైన జనాంగముగా దేవుడు చేస్తానంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఎన్నిక లేని వారిని, పనికిరాని వారిని పైకి లేవనెత్తుతానంటున్నాడు. నువ్వు తలగానే ఉంటావంటున్నాడు, తోకగా నువ్వు ఉండువు, నీ పిండు పిసుకు తొట్టియు, నీ బుడ్డల నూనె తక్కువ కాదు, ప్రభువుని పక్షముగా ఉన్నాడని దేవుని లేఖన భాగంలో నేను తెలియపరుస్తున్నాను. దావీదు జీవితంలో గొర్రెలు కాసుకున్న వ్యక్తి, ఎవరి యుద్ధ నైపుణ్యం లేని వ్యక్తి, కానీ ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసి ఓ రాజు తర్వాత రాజంతటి వాడిగా, రాజు దావీదు కుమారుడుగా, అంత గొప్ప వంశావళి కలిగిన దావీదుగా దేవుడు బ్లెస్ చేశాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. టీవీ వీక్షిస్తున్న, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలతో దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాట, నువ్వు ఒంటరిగాను పోరాడుతున్నావా, ప్రభువుని పక్షముగా ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఎన్నిక లేని దానని అనుకుంటున్నావు, ఏ యోగ్యత లేని దానని అనుకుంటున్నావు, నేను పనికిరాని దానిని అనుకుంటున్నావేమో, అందరూ అంద చందము కలిగిన వారు ఉన్నారు, నేను ఏ అర్హత లేనిదని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను ఏ యోగ్యత లేనిదని నువ్వు అనుకోవద్దు. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా యెహోవాగు నేను తగిన కాలమందు, అండి మరి దేవుని లేఖనం చూస్తున్నా, తగిన కాలము తగిన సమయమందు కార్యాన్ని ప్రభువే త్వరపెట్టి మన పట్ల చేస్తానని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభు మన పక్షముగా, ఎందుకంటే ఆయన కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు సర్వశక్తి కలిగిన వాడు. ఈ నిరీక్షణ నీవు నేను కలిగినట్లయితే గొప్ప కార్యములు, దేవుని వాక్యంలో ఎంతమంది అయితే గొప్ప కార్యములు చూశారో అటువంటి వారిలో మనము చేర్చబడతామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. యెహోషువను మనం చూచినట్లయితే మోషే దేవునితో మాట్లాడుటకు కొండ మీద ఉంటే యెహోషువ క్రింద దివారాత్రులు దేవుని మొరపెట్టేవాడు అంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. మోషే చనిపోయిన తర్వాత యెహోషువకి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క కాల్బలాన్ని అప్పగించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ప్రభు చేయవలసినవన్నీ చెప్పినప్పుడు వాటికి లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థించగా సూర్యచంద్రులు ఆపినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. నీవు నేను ఏ అర్హత లేకపోయినా, ఏ విద్య లేకపోయినా, లేదా ఏ జ్ఞానం ఈ లోక జ్ఞానం లేకపోయినా, నువ్వు దేవుని జ్ఞానము సంపాదించుకొని దేవుని సన్నిధిలో వివేకము కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువుని పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మోషే యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే వారిలో ఒంటరి అయిన వాడు, మన జీవితంలో అనేక సార్లు ఒంటరి పోరాటం, ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఒంటరిగా కుటుంబాన్ని నడపటం, ఒంటరిగా ఉద్యోగ వ్యవస్థలో రావటం, వారికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జలమగుని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీవు ఈ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఆయన తగిన కాలమందు తగిన సమయమందు నీ నీతికి తగునట్లుగా, నీ వేదాంతకు తగునట్లుగా, నీ పరిశుద్ధతకు తగినట్లుగా నీ నివాస స్థలాలను వర్ధిల్ల చేసి నిన్ను ఆశీర్వదించి తలగా పైగా చేస్తాడని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. దేవుని వాక్య గ్రంథములో ఎంతో మంది వారి శ్రమను బట్టి, వారి ఒంటరితనాన్ని బట్టి, వాళ్ళు ఇల్లు విడిచిన పరిస్థితిని బట్టి, అన్నలు అమ్మి వేసిన పరిస్థితిని బట్టి, మరి బంధువులని స్నేహితులు రక్త సంబంధులకు విడిచిపెట్టిన సమయాన్ని బట్టి వారు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు.
ఒంటరిగా దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేశారు, ఒంటరిగా దేవుని సన్నిధిలో గోజాడారండి. దేవుని లేఖన భాగంలో మనం చూస్తే వారు కొద్ది క్షణాలు, కొద్ది గడియలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరములు దేవుని సన్నిధిలో సహవాసము చేయగా దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతం చేశాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. తగిన కాలమందు, తగిన సమయమందు ఆయన నిన్ను బహుగా హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు దీన మనస్సులై ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా కీర్తన గ్రంథము 94:9లో మనం చూచినట్లయితే మనం అనేక సార్లు అంటూ ఉంటాం, అయా విననేరుకుండునట్లు నీ చెవులు మందం కాలేదు కదా. అక్కడ తోమర్ కీర్తనకారుడు 94:9లో చెప్తున్నాడు కదా, అయా విననేరుకుండునట్లు, అయా నువ్వు కళ్ళు చూడకుండా నీ కానకుండా దేవుడు కాదు, అయా చెవులు మందం కలిగి చెవులు లేనివాడు కాదు, నువ్వు కళ్ళుండి చూడలేనివాడు కాదు, నువ్వు గొప్ప దేవుడివి, సర్వశక్తి కలిగిన దేవుడు అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నట్లుగా తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా కీర్తన గ్రంథము 3:3లో మనం చూచినట్లయితే మరి అబ్షాలోము ద్వారా మరి దావీదు తరమబడుచున్న సమయంలో మరి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, అయ్యా నేను ఎలుగెత్తి నీ సన్నిధిలో మొర పెడుతున్నాను, ఎలుగెత్తి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నేను ప్రతి వారము నేను ఎందుకు ఈ రీతిగా నేను మరి మీతో మాట్లాడుతున్న మాట ప్రతిసారి ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రేయర్ అనేది సీక్రెట్ వెపన్ అండి. మనం ప్రార్థన చేస్తే అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక మనిషి ఆశీర్వాదం కోల్పోతున్నాడు అంటే దేవునితో సహవాసము చేయలేకపోవటం ద్వారా, దేవునితో సహవాసము లేకపోవటం ద్వారా, దేవునితో మాట్లాడలేకపోవటం ద్వారా. దేవుని వాక్యంలో కానీ అనేక మంది దైవ సేవకులు కానీ వారు తెలియపరచేది ఏంటంటే నా విజయానికి రహస్యము ప్రార్థన అంటున్నారు. ఎన్నో విన్నపాలు చెప్తాం, అయ్యా ఒక్కొక్కసారి అంటారు కదా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మేము ప్రార్థన చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు. కాదండి, మనము ప్రార్థన చెయ్యాలి, నేర్చుకోవాలి, అలవాటు చేయాలి. ఒక పసి బిడ్డకి నెలలు గడిచే కొద్దీ ఏ విధంగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటామో అదే రీతిగా మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి ఉండటానికి, దేవునితో సహవాసము చేయటానికి, ఈ లోకంలో శ్రమలను జయించడానికి ప్రార్థనా జీవితము కలిగి మనం ఉండాలండి. ఏలియాను మనం చూస్తున్నట్లయితే వర్షము కుమ్మరించబడే వరకు కూడా తన మోకాల నుంచి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. హన్నా పొందుకునే వరకు ప్రార్థించింది, ఓ హిస్కియా దేవుడు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన మన జీవితాన్ని, మన పరిస్థితిని, మన భవిష్యత్తును, మన స్థితిని మార్చివేస్తుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితము కలిగి మనం ఉండాలని, ప్రభుతో మాట్లాడటమే, మన అవసరతను బట్టి మనం ఇతరులతో ఎలా విధంగా మాట్లాడి మన పరిస్థితిని వెళ్ళబుచ్చుతామో దేవుని సముఖములో కూర్చొని దేవునితో మాట్లాడటమే ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనకు సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన దేవుని మనం కలిగి, ఇదొక వాగ్దానం అండి, ఇదొక ప్రామిస్. ఏంటంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగురు. మన జీవితంలో ఒంటరి పోరాటము పోరాడుతూ ఉంటాం, ఎన్నో పరిస్థితులను బట్టి ఎదురవుతూ ఉన్నా, ఆ పరిస్థితులను బట్టి ఎంతో రీతిగా ఎన్నో రీతిగా నిద్ర లేక, ఆహారము లేక తల్లడిల్లిపోతూ, సొమ్మసిల్లిపోతూ, మరణకరమైన పరిస్థితులకు వెళుతూ ఉంటాం. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఒంటరి వాడు కాదు, నువ్వు ఎన్నిక లేని వాడు కాదు, నువ్వు దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, అవసరమైతే ఆహారము ద్రమానుకొని దివారాత్రులు దేవుని పాదాలు పట్టుకుని బ్రతుకున్నాడు, దేవుడు నీ పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడు. ఆయన విననేడకుండా ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపకుండునట్లు ఆయన హస్తము కురచగా లేదు, ఆయన నీ పక్షముగా ఉండి ఆయన మహిమ సింహాసము దిగి వచ్చి నీ పక్షముగా యుద్ధము చేసి నీకు జయమిచ్చు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటున్నాడు కదా యెహోవా తగిన కాలమందు, తగిన సమయమందు, తగిన టైం నందు, తగిన పరిస్థితులను బట్టి నీకు సహాయం చేయటకు ఆయన త్వరపెట్టి నీ దగ్గరికి వస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తు. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి, నువ్వు కన్నీరు కార్చవలసింది కార్చాలి, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమా, ఆయనకి ఇష్టమైన బలి రీతిగా హృదయాన్ని దేవుని సన్నిధి కుమ్మరించబడి ఆ కార్యం ఎందుకు జరగట్లేదని మొదటిగా ప్రభువా నువ్వు ఎందుకు చేయట్లేదని మనం ప్రశ్నించకూడదు. కానీ ప్రభా ఏ అవిధేత వల్ల ఈ కార్యము నేను పొందుకోలేకపోతున్నాను, ఈ జయాన్ని నేను చూడలేకపోతున్నాను, ఎందువల్ల నేను ఈ పరిస్థితిని జయించలేకపోతున్నావని నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విరిగి నలిగిన హృదయము కలిగిన బలిగా ఆయనకు సమర్పించుకొని నువ్వు సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడిని పక్షంగా అద్భుతమైన కార్యం, ఎవ్వరు ఊహించని కార్యం, ఏ మనుష్యులు గ్రహింపలేని కార్యము నీ జీవితంలో దేవుడు చేయుటకు సిద్ధముగా ఉన్నాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేయగలిగిన సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయడానికి పేరు వహించిన దేవుడు.
ఆయన నోటి మాట చేత సమస్తాన్ని కలగ చేసిన దేవుడండి మన దేవుడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. తగిన సమయమందు నీ నీతికి తగినట్లుగా, నీ యథార్థతకు తగినట్లుగా నీవు దేవుని సన్నిధి ఏ విధంగా విరిగి నలిగిన హృదయము కలిగిన బలిగా అర్పించబడతావో, ఏ విధముగా అని కన్నీటితో ఆయన పాదాలు కడుగుతావో, అప్పుడు దేవుడి నీ కటాక్షము నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని కనికరము నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని వాత్సల్యత నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని యొక్క కృప నీ మీద అధికముగా దిగి వచ్చి నీ పట్ల అద్భుతమైన కార్యము ఆయనే నీ విషయంలో పూనుకొని, ఆయనే నీకు ఆలోచించి నడిపించి, ఆయనే నీకు సహాయము చేసి విడుదల యొక్క మార్గమును కూడా ఆయనే చూపించి నీకు విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని దేవుని లేఖన భాగం ద్వారా తెలియపరుస్తున్నాను. నువ్వు ఒంటరి వారివి కాదు, నువ్వు ఎన్నిక లేని వారివి కాదు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవ్వరూ లేరని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. ప్రభువు నమ్మదగిన వాడని, ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరైతే ఈ విరీక్షణ ఈ పోరాటము కలిగి ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తు. దానియేలు దేవుని సన్నిధి ఒంటరిగా పోరాడాడు. దానియేలు దేవుని సన్నిధి ఒంటరిగా గోజాడాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. గొప్ప జయాన్ని పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. మనం అధికారుల దృష్టికి పొందాలని, వారి దృష్టిలో పడాలని ఎన్నెన్నో మంచి కార్యాలు మంచి బహుమతులు ఇస్తూ ఉంటాం. దేవుని దృష్టిలో మీరు పొందారా? ఆయన దయ పొందుకుంటున్నారా? మీరు ఆయన కనికరం మీరు పొందుకుంటున్నారు? మీ అవసరత కొరకు, మీ దినచర్యల కొరకు, మీ పిల్లల కొరకు, లేదా ఆ పరిస్థితి ఈ పరిస్థితి కొరకు దేవుని సన్నిధిలో దేవుని మరి కన్నీరు కార్చి అడుగుతున్నారా? దేవుని కృప, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత మన మీద ఉంటే దేవుడు మనల్ని బహుగా హెచ్చించబడతామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యెహోవాకు నేను, ప్రభువే మాట్లాడుతున్నాడండి ఈ మాట, నేనే తగిన సమయమందు తగిన కాలమందు నీ కార్యములు త్వరపెడతాను, నేను నీకు చేస్తాను, నీ పట్ల అద్భుతం చేస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ జీవితంలో కూడా మీరు ఏ పరిస్థితిలో తల్లడిల్లిపోతున్నారు, ఏ పరిస్థితిని బట్టి జవాబు రాక కృంగిపోతున్నారు, ఏ పరిస్థితిని బట్టి ఇంకా నా బ్రతుకు వ్యర్థము, ఇంకా అనవసరము, నాకు బిడ్డలు కలగరు, లేదంటే నా భర్త మారరు, లేదంటే నా బిడ్డలకు వివాహం జరగదు, లేదంటే ఈ కుదరని రోగము మరణకరమైన రోగము నన్ను విడిచి వెళ్ళదు అని మీరు అనుకుంటున్నారు, మీరు ఒంటరి వారి కాదు, ఎన్నిక లేని వారి కాదు. ఆయన విలువైన రక్తము ద్వారా మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఆయన ఈ లోకంలో ఎవరు విలువ కట్టలేని అంత గొప్ప కృపతో ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు. మీ కొరకు నా కొరకు ప్రభు శిరులో మరణించి ఆయన రక్తము నది వల్ల ఈ దినము వరకు ప్రవహిస్తుంది. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా కడగబడటానికి అమ్మేన్ హల్లెలూయా, ఆయన ఉచితమైన కృప, ఆయన కనికరం మనం పొందుకోవటానికే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని దేవుని లేఖనంలో తెలియపరుస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మనకు ఈ రీతిగా ఈ గొప్ప దేవుడు సమీపంగా ఉన్న రీతిగా ఏ జనముకు, ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని మోషే ఇశ్రాయేలు ప్రజలతో తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. మన ప్రభు నమ్మదగిన వాడు, మన ప్రభు సర్వశక్తి కలిగిన, అటువంటి రోషము రావాలండి మనకి, అటువంటి ధైర్యము మనకు రావాలి. ఇంతవరకు మనుషుల దగ్గరికి, రాజుల దగ్గరికి, వారి వీరి దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను, అసలు దేవుణ్ణి నేను ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, ఇటువంటి రోషము ఎవరికైతే ఎవరికి రాదండి. కానీ వ్యతిరేక స్వభావాలు వస్తాయి. ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంతగా దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నా, ఇంతగా దేవునికి వారు అనుకూలంగా జీవిస్తున్నా, జవాబు నాకు రావటం లేదంటే నీ వేదన పడుతూ ఉంటాం. వేదన పడుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు దేవుడు ఎంతగా సహించి వీక్షించి నీ యొక్క చూస్తే నీవు ఆయన కృప ద్వారా వచ్చావని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. ఆయన తగిన కాలం, యెహోవాకు నేనే తగిన కాలమందు నీ కార్యములు నేను త్వరపెడతానంటున్నాడు ప్రభు. నీ కార్యములు నేను చేస్తానంటున్నాడు ప్రభు. నీకు నేను సహాయం చేస్తానంటున్నాడు. నిన్ను నేను విడిచిపెట్టునంటాడు. చూడమో నా రక్షేతుల్ని నేను చెక్కుకుని ఉన్నాను. పుట్టించువాడనైన నేను. హల్లెలూయా. దేవుడే మనల్ని భూమి మీద పుట్టించిన దేవుడు. ఆయన మన పట్ల బాధ్యత మరి ఒక కలిగి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన నమ్మదగిన వాడండి. నువ్వు ఒంటరి వారు కాదు, ప్రభు నీతో ఉన్నాడు. నువ్వు ఎన్నిక లేని దానివి కాదు. నేను పనికి రాని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా, ఉపయోగపడే పాత్రగా నువ్వు అవ్వాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, రోదన చేయి, అంగలార్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసు. ఆయన కృప కనికరము ఆయన కను నీ మీద పడే రీతిగా దేవుని
చేశారో అదే రీతిగా నువ్వు పొందుకోవడానికి సిద్ధముగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన మన పక్షముగా ఉన్నాడు. దిక్కులేని వారి ప్రార్థన రాకింపక వారి వైపు చూస్తున్నాను అంటున్నాడు ప్రభు. దివారాత్రులను గురించి మొరపెట్టి వారిని నేను ఉత్తరమిస్తాను అంటున్నాడు ప్రభు. నేను కార్యము చేయగా త్రిప్పగలవాడు ఎవరు ఈ లోకములో లేడంటున్నాడు. దేవుని వాక్య గ్రంథములో అందరూ కూడా దేవుని వైపే చూచారే కానీ వారి పరిస్థితులను బట్టి వారికున్న బలగాన్ని బట్టి బలమును బట్టి అతిశయించల కానీ దేవుని బట్టి నిరీక్షణ కలిగి తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ప్రభు వారి పక్షముగా ఉండి అద్భుతం చేశాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు మోషే గ్రంథంలో మరి యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటున్నాడు కదా, అయ్యా వారిలో ఒంటరైన వాడు. ఒకనొక దినమున నేను దేవుని సన్నిధిలో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నేను నీ పక్షముగా ఉన్నా, నీతో ఉన్నా, నువ్వు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నీతి అని దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటాడంటండి. ఆయన మన బలపరిచే దేవుడు అంటండి. ఆయన మనకు సహాయం చేసే దేవుడనై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా 60వ అధ్యాయంలో మొదటిలో మనం చూసినట్లయితే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు. ఎప్పుడు నిరీక్షణ కలుగుద్దంటే దేవుడు మన పక్షముగా కార్యం చేసినప్పుడే. ఆమేన్ హల్లెలూయా. మనకు వెలుగు కలిగి ఉన్నదంట. మనము లేవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. వెలుగు ఉదయించే దేవుని, నీతి అనే వెలుగును మన మీద ప్రకాశింపచేసే దేవుని వైపు మనం చూచినట్లయితే మనల్ని దేవుడు లేపి నుంచే పెట్టేవాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఈ 60వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. నాకు జయం ఇచ్చాడు, నాకు విజయం ఇచ్చాడు, విజయోత్సవంతో ప్రభువు నన్ను ఊరేగింపచేస్తున్నాడు అని చెప్పి దేవుని లేఖన భాగంలో చూస్తున్నామండి. అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో మనం చూస్తే నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకుని చుప్పొంగుచున్నదని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కన్నులెత్తు చూడమని చెప్పి దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. అంటే దేవుడు నీ పక్షముగా ఉండి అద్భుతం చేసి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా 60వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే మనకి ఇత్తడికి ప్రతిగా బంగారం తెచ్చింది, ఇనుపకు ప్రతిగా వెండిని, కర్రనకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నానని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. కాబట్టి దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి లోకంలో ఎవరు లేరు. నువ్వు ఒంటరి వాడు కాదు, నువ్వు ఎన్నిక లేని వాడు కాదు. ప్రభు నీ పక్షముగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీకు సహాయం చేయటకైన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ఆయనకి ఇష్టం లేని, ఆయనకు ఆయాసకరముగా ఉన్న ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకొని విడిచినట్లయితే ప్రభుని పక్షముగా ఉండి సహాయం చేసే దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నువ్వు ఒంటరి వాడు కాదు, ఎన్నిక లేని వారు కాదు. ఎన్నిక లేని వారిని బలమైన జనాంగముగా చేస్తాడంట అండి. ఓ ఒంటరైన వాడు వేయి మంది అగుతాడంట. దేవుడే నీ పక్షముగా తన దూతల సమూహముతో దిగి వచ్చి నీ పక్షముగా యుద్ధము చేస్తాడని ఆ దినాలలో ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, గుర్రపు రథాలు దిగి వచ్చి ఉన్నాయో అదే నీ జీవితంలో కూడా. నీవు ప్రార్థించినట్లయితే ప్రభు నీ పక్షముగా సైన్యంతో దిగి వచ్చి నీతో యుద్ధము చేసేవాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. నువ్వు ఒంటరిగా పోరాడుతున్నప్పుడు దానియేలుకి ఏ విధంగా సింహాల బోరులో వేసినప్పుడు ఓ దూత వచ్చి ఆ సింహాల నోళ్లను మూసిందో దేవుని పక్షముగా ఉంటాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. అంతేకాకుండా మరి గిద్యోను కూడా పరాక్రమం కలిగిన బలార్జుడని దూత వచ్చి ప్రకటించినప్పుడు చెప్పినప్పుడు యెహోవా ఖడ్గమే, గిద్యోను ఖడ్గమని ఆ 33,000 మంది సైన్యము కాకుండా 300 మంది సైన్యముతో యుద్ధము చేస్తే ఏ విధంగా జయం వచ్చిందో ఆ దేవుడిని పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నీవు ఒంటరి వాడు కాదు, దేవుడిని పక్షముగా 1,000 మందిగా నీ పక్షముగా ఉండి యుద్ధము చేయటకు అటువంటి బలమును, అటువంటి శక్తిని ఇవ్వటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నువ్వు అదే రీతిగా మనం చూసినట్లయితే ఎన్నిక లేని వారు కాదు, నువ్వు ఎన్నిక లేని వారు కాదు, ఎంత మాత్రము కాదు. నువ్వు బలమైన జనాంగముగా, బలమైన సొత్తుగా, బలమైన ఓ దేవునికి గొప్ప కార్యాలు చేసే బిడ్డగా ప్రభుని పక్షముగా ఉండి చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభువే నీ పక్షముగా, నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి ఆయనే పూనుకొని, ఆయనే నీ సమస్యను ఆయన చేతిలోనికి తీసుకొని, ఆయనే నీ పక్షముగా వాదించుచు, ఒక న్యాయాధిపతిగా వాదించుచు, నీ అనారోగ్య పరిస్థితిని బట్టి ఆయనే ఒక వైద్యుడిగా నీకు స్వస్థపరచుచు, నీకు ట్రీట్మెంట్ చేస్తూ, లేదంటే ఆయనే నీకున్న ప్రతి పరిస్థితి, నీ స్థితిని బట్టి, ఏ అవసరతను బట్టి ఆ అవసరంలో ఆయన ప్రధానుడుగా, ప్రభు
నీ కార్యమును త్వరపెడతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం, మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగుతాను అంటున్నాడు. యెహోవాగు నేనే తగిన సమయమందు తగిన కాలమందు నీ కార్యమును త్వరపెట్టి నిన్ను అద్భుతంగా నిలబెట్టి గొప్ప సాక్షిగా నిలబెడతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా దేవుని మీద ఆధారపడను, దేవుని సన్నిధిలో ప్రార్థించను, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చను. మీ పరిస్థితులను బట్టి భయపడవద్దు, మీ స్థితిని బట్టి భయపడదు. మన దేవుడు చేయగలిగిన దేవుడు, సమర్థుడు. ఎలా చేస్తాడో తెలియదు, ఏ రీతిగా చేస్తాడో తెలియదు, కానీ ఆయన అద్భుతం చేస్తాడని నీ విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన నీ పక్షముగా ఉండి కార్యం చేస్తాడని తెలియపరుస్తూ ఈ మాటలు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, మా పరిస్థితిని బట్టి అనేక సార్లు మేము ఒంటరి వారమను, ఎన్నిక లేని వారం అంటాము ప్రభా, కానీ ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఒంటరి వారం కాదు, ఎన్నిక లేని వారం కాదు ప్రభా, నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మా పక్షముగా ఉన్నావు, మా పట్ల అద్భుతం చేసే దేవుడు అని ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఇప్పుడే పరిశుద్ధాత్మదేవ, వారి పరిస్థితిని బట్టి అయ్యా, వారి స్థితిని బట్టి నీ సహాయము వారికి దయచేయండి, బలపరచండి, ధైర్యపరచండి, ఓదార్చని, కృంగిన వారిని లేవనెత్తని, అలా వారి ప్రార్థన జీవితం మరలా తిరిగి కట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కృపతో మీరు నింపమని అడుగుతున్నానయ్యా. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ రెక్కల చాటును భద్రపరచని, వారి ముట్టి స్వస్థపరచని అయ్యా. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల, గర్భఫలం లేని వారికి గర్భఫలము తండ్రి, వివాహం కావలసిన వారికి వివాహం జరుగుటకు నీ కృపణ దయచేయండి. భర్తలు, యజమానులు అయ్యా, అదేవిధంగా ప్రభు కుమారులు, యవనస్తులు, వారందరూ రక్షణ మారు మనసు బిడ్డలకు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ రీతిగా యారో నెలలోని సన్నిధిలో ప్రభు అయ్యా, నేను స్తుతించి మహిమపరచు. నీ మాటలు వినుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇప్పుడు ప్రతి బిడ్డని, నాతో పాటు ఏకీ భవించిన ప్రతి బిడను మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం, మీ నామంలో దీవిస్తున్నాం. నీ గొప్ప కృప ప్రతి బిడ మీద మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా ప్రభ, మా దేశమును, మా రాష్ట్రమును మీరు దీవించి ప్రతి బిడ్డకి నీ యొక్క రక్తపు కంచ కోటగా ఉంచి నడిపించి సహాయం చేసి ప్రతి బిడ్డకి సమృద్ధిగా సమస్తమును మీ నామంలో దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారు, వారి స్కూల్ని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కృపతో మీరు నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మరి కనబడుతున్న ఆ నెంబర్స్కి, ఫోన్ నెంబర్స్కి మరి ఫోన్ చేయండి. మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ పక్షంగా అద్భుతమైన కార్యం చేస్తాడని మేము తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.